భారత్ పాక్ అంతర్జాతీయ సరిహద్దుల్లో ఓ గూఢాచార పావురం చేజిక్కడం కలకరం రేపుతోంది కాశ్మీర్లోని కథువా జిల్లాలోని మన్యారి గ్రామ ప్రజలు అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో షీరానగర్ సెక్టార్ వద్ద ఈ పావురాన్ని గుర్తించారు దాన్ని పట్టుకుని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పజెప్పారు అది పాకిస్తాన్ బోర్డర్ వైపు ఎగురుతూ కింద పడిపోయిందని వారు తెలిపారు పావురాన్ని క్షుణ్ణంగా పరిశీలించగా దాని కాలికి ఓ రింగ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు పావురం రెక్కపై ప్రత్యేక కోడింగ్తో కూడిన నంబర్లు ఉండటంతో అది పాకిస్తాన్ గూఢాచార కపోతంగా ఖతువా జిల్లా ఎస్పీ శైలేంద్ర మిశ్రా నిర్ధారించారు దాన్ని ఆర్మీ అధికారులకు అప్పగించారు పావురంపై ఉన్న కోడ్ను విశ్లేషించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆర్మీ అధికారులు తెలిపారు ఘటనపై లోతైన దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు ప్రపంచమంతా కరోనా వైరస్ను కట్టడి చేసే చర్యల్లో నిమగ్నమై ఉంటే దాయాది దేశం మాత్రం తన వక్రబుద్ధిని పోనుచుకోవటం లేదు జమ్మూ కాశ్మీర్లో పదే పదే కవ్వింపు చర్యలకు పారపడుతోంది కరోనా వైరస్ పంజా విసురుతున్న సమయాన్ని అదునుగా చూసి కాశ్మీర్ లోయలో ఉగ్రవాదాన్ని ఎగదోయటానికి పాక్ వైపు నుంచి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి ఇదే సమయంలో సరిహద్దుల వెంబడి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతూ పాక్ కవ్వింపు చర్యలకు దిగుతోంది హిజ్బుల్ ముజాహిద్దీన్ గ్రూపుకు చెందిన కొంతమంది టాప్ కమాండర్లను ఇటీవల భారత భద్రతా దళాలు ఎన్కౌంటర్లో హతమార్చిన విషయం తెలిసిందే భారత్ కరోనా సంక్షోభం నుంచి బయటపడే సమయానికి కాశ్మీర్లోకి చొచ్చుకుపోవాలని ఉగ్రవాద సంస్థలు భావిస్తున్నట్లు తెలుస్తోంది ఈ క్రమంలో అంతర్జాతీయ సరిహద్దుల్లో గూఢాచార్యం చేసేందుకు ఓ పావురానికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి భారత భూభాగంలోకి పంపించినట్లు అధికారులు భావిస్తున్నారు కాశ్మీర్లో ఈ పావురం ఎవరిని కలిసింది అది తెచ్చిన సమాచారం ఏమిటి దానికి బదులుగా పంపిన కోడ్ ఏమిటి తదితర అంశాలను ఆర్మీకి చెందిన నిపుణులు విశ్లేషించే పనిలో ఉన్నారు